100 రోజులు పరిపాలన కేంద్రంలోను రాష్ట్రంలోను పూర్తయిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏం సాధించారు అని వాళ్ళు ప్రజలకు చెప్పాలనుకున్నారు. చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర పాయింట్లు లేవు. ఏం సాధించారు 100 రోజుల్లో? ఈ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి దీని భుజాల మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మోడీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి చెవులు మెలేసి రాబట్టుకోగలిగినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోయారు? కేంద్రం నుంచి మనకేమి రాలేదే. అది అమరావతికి ఏదో డబ్బులు వస్తాయని చెప్పింది, అది కూడా అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ అప్పు కూడా ఈ వరదల తర్వాత క్వశ్చన్ మార్క్ పడినట్టుగా కనబడుతుంది. కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులేమి రాలేదు, విభజన హామీలేమి అమలు కాలేదు, ప్రత్యేక హోదా అన్న పదమే మర్చిపోయినటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళందరూ. ఇక కొండ బదులు కొట్టినట్టు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించి తీరుతాం అనేటువంటి మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ లాంటి మాటలు మీరు నా దగ్గర మాట్లాడితే నేను ఒప్పుకోను అన్నారు. ఇది ఎంత తప్పు మాట అది! ప్రజలకు సెంటిమెంట్లు అని ఒక పక్కేమో లడ్డు దగ్గర సెంటిమెంట్ మాట్లాడతారు, స్టీల్ ప్లాంట్కి సెంటిమెంట్ లేదా? 36 మంది ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు సెంటిమెంట్ని ఖాతరు చేయకపోతే ముఖ్యమంత్రిని ఎవడు ఖాతరు చేస్తాడు? ఎన్నాళ్ళు ఆయన పాలన కొనసాగించగలనని అనుకుంటున్నాడు ఆయన? అటువంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడటమే కాదు, ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ ఏదో సాకు చెప్పి గత ప్రభుత్వం మీద నెట్టి అమలు జరగకుండా వెనక్కి తోసుకుంటూ పోతున్నారు. ఈ లోపల వరదలు వచ్చాయి. వరదలు ముంపు గురైన ప్రాంతాలు, వీటి మీద కేంద్రం ఏమైనా సాయం చేసిందా అంటే ఇంతవరకు ఏమీ లేదు. కేంద్రం 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చెయ్యకుండా ఉంది. ఆ కేంద్రాన్ని మేము ఏమీ ఏ రకంగానూ ఒత్తిడి చెయ్యలేకపోతున్నాము, ఇది మా చేతకానితనము అనేటువంటిది నిజాయితీగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రజలందరూ హర్షించి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు నిజంగా మారాడు అని అనుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు కోరుతున్న మొట్టమొదటి మార్పు ఏమిటంటే నిజాయితీగా ఉండడం, ప్రజల దగ్గర నిజాయితీగా ఉండడం. ఆ నిజాయితీ ఏమిటంటే 100 రోజుల్లో కేంద్రాన్ని ఏమీ ఒత్తిడి చేయలేనటువంటి ఒక దౌర్బల్య పరిస్థితి. ఆ దౌర్బల్యం ఎందుకుంది ఏమిటో తర్వాత మాట, కానీ మేము చేయలేకపోయామయ్యా, భవిష్యత్తులో ప్రయత్నిస్తామని చెబితే ఎవడైనా సహృదయంగా అర్థం చేసుకుంటాడు. కానీ మేమన్నీ మొత్తం అంతా సమూలంగా మార్చేస్తున్నాం. విజన్ 2047 మళ్ళా పాత మాటలనే కొత్త పదాలతో మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ పాత పాచిపోయిన పాటనే పాడుతుంటే ప్రజలకి ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడానికి 100 రోజులు అక్కర్లేదు కదా. అందుకని ప్రజలకి ఈ 100 రోజుల పాలన పట్ల ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనబడుతోంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఆయన కూడా ఆరితేరిన రాజనీతిజ్ఞుడే కదా. అందుకని వారు ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అశ్వత్థామ హత కుంజరహ అన్నట్టు మొత్తం ఆయన 100 రోజుల ప్రసంగం అంతా చెప్పి చివరిలో తిరుపతి లడ్డూని ఒక ముక్కలాగా తగిలించి మొత్తం ఇష్యూ అంతా దాని మీదకి డైవర్ట్ అయిపోయేలా చేసి ఇప్పుడు కూర్చున్నారు. 100 రోజుల పాలన గురించి ఇప్పుడు ఎవడూ చర్చించుకోవడం లేదు. అలాగే ఈ మధ్యలోనే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పెంచినందుకు రెచ్చిపోయి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు భారం మోపే పనిలో ఉన్నారు. స్మార్ట్ మీటర్లని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు. ఇసుక ఘోరం జరిగిపోయిందన్నవాళ్ళు ఇప్పుడు ఆ ఘోరమే కొనసాగుతుంది. మద్యం గతంలో ఏ ఉందో ఇప్పుడు అదే, అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మనుషులదైతే ఇప్పుడు టీడీపీ మనుషులదిగా మారుతుంది. నీ ఎడం చేయి తీయి నా పొర చేయి పెడతాను అన్నట్టుగా ఉంది తప్ప ఏ రకమైనటువంటి తేడా లేదు. మరి అటువంటప్పుడు ప్రజల్ని ఎలాగ నిలబెట్టుకోవాలి తమతోటి? అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమస్య. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గర తర్వాత వద్దాం, ముందు ఇంకా పెద్ద పాత్రధారి వెనక అసలు తెర వెనక నుండి ఆడిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వీళ్ళు చావుదప్పి కన్నులు అట్టబోయినట్టు ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి రాజ్యాంగ సవరణలు, మార్పులు సమూలంగా చేయాలనుకునేవి, వాళ్ళ ఎజెండాను వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగిన బలం వాళ్ళకి పార్లమెంట్లో లేదు. కాబట్టి మళ్ళీ విద్వేష రాజకీయాలతోటే గట్టెక్కాలని అనుకుంటున్నారు. పైగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా తమకు ఎదురుగాలి వీస్తుందన్న ఒక భయం వాళ్ళకు ఉంది. అందుకని వాళ్ళు ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని తీసుకొని పెద్ద హైలైట్ చేసి అవతల వాళ్ళు నేరస్తులు అన్నట్టు, తామే ధర్మాన్ని కాపాడేవాళ్ళం అన్నట్టు, వాళ్ళే వాళ్ళకి వాళ్లే సర్టిఫికెట్లు ఆపాదించుకుని
మొత్తం రచ్చరచ్చ చేసే పనిలో ఉన్నారు. ధర్మానికి ఎనలేని హాని చేస్తున్నది కూడా మొట్టమొదట నిందితులుగా ముద్దాయిలుగా మనం బీజేపీని పేర్కొనాలి. అది బీజేపీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ బీజేపీని రాజునమించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. చేగువేరా డ్రెస్సులు వేసుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చారు అనేటువంటిది ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి ఒక పరిస్థితి నాకు ఏర్పడుతుంది. ఆయనకి సనాతన ధర్మం అంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా నాకు సందేహం. అయితే ఇవన్నీ ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఎంత హడావిడి పడుతున్నారు ఈ ఇష్యూ మీద? ఒకటే కారణం, మొత్తం వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ మధ్య బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 6 నెలల క్రితం శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మరి తాజాగా శ్రీలంకలో వామపక్ష అభ్యర్థులు అధికారంలోకి వచ్చారు. కొంచెం దూరంగా పశ్చిమాన ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వామపక్ష శక్తులు అక్కడ అధికారంలోకి మెజారిటీ స్థానాల్లో అవి తెచ్చుకున్నాయి. ఇవన్నీ ప్రపంచ పరిణామాలు చూస్తుంటే ప్రజలు ఓట్లేసి ఎన్నికల్లో ఓట్లేసి ఇంతటితో మా పని అయిపోయింది అని అనుకునే దశ దాటిపోయారు. ఓట్లు వేద్దాం, గెలిచినటువంటి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, వీళ్ళ సంగతి అమితమీ తెలుసుకుందాం అన్న మూడ్లోకి ప్రజలు క్రమంగా ప్రపంచం అంతటా వస్తున్నారు. ఆ భాగం మన ఉపఖండంలో కూడా ఆ వేడి కనబడుతుంది. ఎన్నికల్లో కూడా వేడి భవిష్యత్తులో కనబడుతుంది, ఎన్నికల అనంతరం కూడా వేడి కనబడుతుంది. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మొత్తం వాళ్ళే సర్వం సహా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడపచ్చు అనుకునే రోజులు పోయి, అందుకని ఈ ప్రభుత్వాలు ఎలా నడపాలి? రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ఉండొచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఎలా నడపాలి? ఈ రేపు నా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే వాళ్ళు మనం ఏం చేస్తారు? మనం ఏ దేశానికి లేకపోతే ఏ ప్రాంతానికి పోయి తలదాచుకోవాల్సి ఉంటుంది? ఇలాంటి భయాందోళనలతో వీళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాంటి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాళ్ళకి ఒక పీడకల వచ్చినట్టుగా నిద్రలో పిల్లవాళ్ళు సడన్గా ఒక పీడకలు వచ్చి లేస్తే వాళ్ళు మనం ఎంత చెప్పినా ఇది నిజం కాదు, కల వచ్చింది నీకు అని ఎంత ఊరుకోబెట్టినా వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగా సనాతన ధర్మానికి పెద్ద చేటు వచ్చింది అనేటువంటి ఒక పీడకలు వచ్చినట్టుంది. సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో ఎవడు చేటు తెచ్చాడో పోని చెప్పమనండి, ఫలానా వాళ్ళు సనాతన ధర్మానికి హాని తెచ్చారు అని చెప్పగలరా? ఇంతవరకు చెప్పగలిగిన పరిస్థితి లేదు. రెండోది, సనాతన ధర్మం గురించి కూడా వారికి పెద్దగా తెలిసినట్లేదు. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం చెప్పినటువంటి పౌరులందరూ సమానమే రాజ్యాంగం చెప్పింది, అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని. సనాతన ధర్మానికి రాజ్యాంగంలో చెప్పిన మౌలిక సూత్రానికి పొంతన లేదు. సనాతన ధర్మం పుట్టుకతోటే వివక్షతతో కూడినటువంటి కుల వ్యవస్థ ప్రాతిపదిక మీద ఏర్పడింది సనాతన ధర్మం. కాదు, కుల వ్యవస్థ లేదు మా సనాతన ధర్మంలో, మా సనాతన ధర్మ సూత్రాలు 1, 2, 3, 4 అని ఇంతవరకు ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. పోనీ అలా వివరించి చెప్తే ఇగో ఇది సనాతన ధర్మం, దాన్ని చాలా మంచిది, దాన్ని మనం పాటిద్దాం అంటే దాన్ని రాజ్యాంగంలోనే చేర్చచ్చు. ఏమి రాజ్యాంగంలోనేమో అందరూ సమానమనే అంటారు, బయటకు వచ్చి సనాతన ధర్మం అని మాట్లాడతారు. ఈ సనాతన ధర్మం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకని? స్త్రీలకి పురుషుల కంటే తక్కువ స్థానం కల్పించింది సనాతన ధర్మం, కానీ రాజ్యాంగం స్త్రీలు పురుషులు సమానం అని చెప్పింది, అన్ని కులాల వాళ్ళు సమానం అని చెప్పింది, సామాజిక న్యాయం ఉండాలని చెప్పింది రాజ్యాంగం. కానీ సనాతన ధర్మం నువ్వు పుట్టిన కులం బట్టి నీ పని ఉంటుంది అనేటువంటిది నిర్దేశించినటువంటిది సనాతన ధర్మం. ఎంత దుర్మార్గమైనటువంటిది అది. శాస్త్రీయ దృక్పథాన్ని రాజ్యాంగం చెప్పింది. శాస్త్రీయ దృక్పథానికి కొత్త ధనానికి సనాతనం వ్యతిరేకం. సనాతనం అంటేనే కొత్త ధనాన్ని వ్యతిరేకించడం. మేము కొత్తని ఆహ్వానించాం, మేము పాత చింతకాయ పచ్చళ్ళలోనే మగ్గిపోతూ ఉంటాం, మిమ్మల్ని కూడా అలాగే మగ్గింపు చేస్తాం అనడమే సనాతన ధర్మం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే అర్థమేమైనా ఉందా? అలా చేయాలనుకోవచ్చు, నాకు ఆ బలమైన అభిప్రాయం ఉంది, నేను పాత చింతకాయ పచ్చడి మనిషినే అని ఆయన చెప్పదలుచుకుంటే మర్యాదగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులన్నిటికీ రాజీనామా చేసి వచ్చి ఆ పని చేయాలి. అక్కడేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఈ రెండు ఒకే వరలో ఇమ్మడని కొత్తలు. అలాగ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలంటాడు. తిరుపతిలోనే ప్రసాదం కల్తీ కాలేదు అన్నప్పుడు
మిగతా దేవాలయాలన్నింటిలోనూ సంప్రోక్షణలు పూజలు అర్చనలు ఏమిటి, అర్థం ఏమిటి? రెచ్చగొట్టడం కదా. ఒక బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అది. ఇంత నాటకం ఆడుతుంటే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నాడు, అది ఒక నాటకం కాదా? మీకంటే నేను బాగా నాటకం ఆడతానని చెప్పి తిరుపతికే బయలుదేరిన ప్రతిపక్షం నేత, అది నాటకం కాదా? ఈ నాటకాలన్నీ చూస్తూ ప్రజలందరూ సహిస్తూ వీళ్ళ మధ్యనే ఎవరు మెరుగైన వాళ్ళని ఎంచుకోవాలా? మనం మనకు వేరే ప్రత్యామ్నాయాలు దొరకవా? మనం మనకు శక్తి సామర్థ్యాలు లేవా? గతంలో కేంద్ర మెడలు వంచి మనం రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ రాబట్టుకున్నాం. కేంద్రం మెడలు వంచి ఇక్కడ అక్రమంగా బర్తరఫ్ చేసిన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నాం. అది ప్రజల బలం, అది పార్టీల బలం కాదు. మళ్ళా ప్రజల బలాన్ని అవసరమైతే చూపించాల్సిన పరిస్థితులు తొందరగా ముంచుకొస్తున్నాయి అనేటువంటిది ఈ లడ్డూ రాజకీయం చుట్టూ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతోంది.